Hi guys, my name is Varun. Iroj manam video lo intamundu nenu resume video chesanu dantlo photo ela set cheyalo nenu cheppaledu aithe ikkada iroj manam ee video lo em cheyadam ante photo ela set cheyali resume ki photo ela set cheyali dani gurinchi chuddam okay aithe ikkada manam ikkada vedam photo okay na dan kosam ee cell number ni plus gmail ni kodiga chinna chestunna ఎందుకంటే ఫోటో ఇక్కడ మనకు పట్టాలి కాబట్టి ఫోటో ఇక్కడ అనేది పెట్టేసాం ఫోటో ఇక్కడ సైడ్ పెట్టా అయితే మీరు ఫస్ట్ ఏమి అని అంటే నేను ఫోటో మన ఏ నేను ఎక్కడ పెట్టుకున్నా అంటే డిస్క్రాప్ నేను పెట్టిన ఫోటో అయితే ఇక్కడ నేను ప్రివ్యూ ఇక్కడ చూపిస్తాను నా ఫోటో అయితే ఇక్కడ మనం సెట్ చేయాలి కదా ఏంటి అని అంటే ఫస్ట్ ఇన్సెట్ అవుతుంది ఎప్పుడైనా సరే పిక్చర్స్ లోకి వెళ్ళి పిక్చర్ తీసుకోకండి తీసుకుంటే ఏమి మీకు ఏమైతే అంటే పిక్చర్ అనేది చాలా పెద్దగా అవుతుంది ఇక్కడ అయితే ఏంటి అని అంటే షేప్ తీసుకోండి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా ఇది తీసుకొని మీకు ఎంతవరకు పిక్చర్ కావాలో అంతవరకు డ్రాగ్ చేయండి ఓకేనా దీంతో బాగా ఇంతలో మన పిక్చర్ కావాలి ఇది డ్రాగ్ చేసిన తర్వాత షేప్ ఇక్కడ షేప్ ఫిల్ లోకి వెళ్ళాను వెళ్ళి ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా ఇక్కడ పిక్చర్ తీసుకో తీసుకున్న తర్వాత నాకు ఎక్కడ ఉంది పిక్చర్ నా కంప్యూటర్ లో అంటే నేను డెస్క్టాప్ లో పెట్టుకున్నాను మీకు ఎక్కడ ఉంటే ఆ పాత్ వెళ్ళి క్లిక్ చేయండి ఓకే నాకు ఇక్కడ డెస్క్టాప్ లో ఫోటో అని పెట్టాను ఫోటో ఇన్సర్ట్ పిక్చర్ వచ్చేసింది కదా పిక్చర్ వచ్చిన తర్వాత ఇక్కడ బయట క్లిక్ చేసిన చూడండి అయితే ఇక్కడ అవుట్లైన్స్ అనేవి లైట్ ఉన్నాయి మీకు డార్క్ కావాలన్నా కానీ ఇక్కడ షేప్ అవుట్లైన్స్ అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళి డార్క్ తీసుకుంటా అంటే డార్క్ తీసుకోవచ్చు ఇంత కావాలంటే ఇంత ఇంకా మరీ చిన్న కావాలన్నా చాలా వరకు అయితే 1/2 పెడతారు ఓకే లైట్ కనిపిస్తుంది 1/3 అయితే కొద్దిగా థిక్ కనిపిస్తుంది నేను 1/2 పెడతాను ఇలా అన్నమాట మనం పిక్చర్ అనేది ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అలా మూవ్ చేయాలన్నా మీరు డైరెక్ట్ మూవ్ చేసుకోవచ్చు అయితే మనం షేప్ లో పెడితే ఇంత బాగా వస్తుంది అదే మీరు కాకుండా ఇప్పుడు నేను డైరెక్ట్ పిక్చరే తీసుకుంటా పిక్చర్ ఎలా పెట్టాలో డైరెక్ట్ పిక్చరే తీసుకుంటా అది తీసుకుంటే ఎలా వస్తుంది చూడండి ఇలా డిస్టర్బ్ చేస్తారు మన టెక్స్ట్ అంత డిస్టర్బ్ చేస్తారు ఇది ఫస్ట్ చూసారా నేను డైరెక్ట్ పిక్చర్ నుంచి తీసుకుంది ఇదంతా పిక్చర్ అంతా డిస్టర్బ్ చేస్తుంది మీకు షేప్ అయితే ఎక్కడ కావాలన్నా అక్కడ రెక్టాంగిల్ డ్రాగ్ చేసి తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఓకే థ్యాంక్ యూ గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ